ఆదివారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి కేసు వివరాలను మీడియాకు వివరించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ మండలం అప్పాజీపేట గ్రామంలో ఇటీవలే జరిగిన కల్లూరి సత్యమ్మ హత్య మిస్టరీగా మారింది. మృతురాలు కుమారుడు కల్లూరి సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్గొండ రూరల్ పోలీసులు విచారణ చేయగా కూపీ లాగితే డొంక కదిలింది. కన్న కూతురు రుద్రమ్మ డబ్బులకు ఆస్పడి ఈ ఘాతకానికి పాల్పడిందని విచారణలో తేలింది. ఈ హత్య చేసిన రుద్రమ్మతో పాటు ఆమెకు సహకరించిన సోదరి అండలు సుపారి మాట్లాడుతున్న జంగాయిలు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. 15 రోజుల్లో ఈ హత్య మిస్టరీ ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినందుకు గాను నల్గొండ 2 టౌన్ ఇన్ఛార్జి సీఐ రాజశేఖర్తో పాటు నల్గొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, ఏఎస్ఐ యాదగిరి, షరీఫ్, ముక్తార్, కానిస్టేబుల్ ఏఎస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అది కూడా రికవర్ చేస్తామండి, ఆయన అందుబాటులో లేడు. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వచ్చారు. 31 నల్గొండ మన రూరల్ మండలం November 2019 రాత్రి 10 గంటల సమయంలో అప్పాజీపేట గ్రామానికి చెందిన కల్లూరి సైతులు పోలీస్ స్టేషన్కి వచ్చి అతని యొక్క అమ్మగారైన సత్యమ్మ గారు అనుమాన స్థితిలో చనిపోయిందని చెప్పి కంప్లైంట్ చేస్తారు. వెంటనే తర్వాత అప్పాజీపేట గ్రామానికి వెళ్ళి సత్యమ్మ ఇంట్లో కడుపు చనిపోయి ఉన్న ప్రదేశాన్ని పోలీస్ టీము అట్లాగే మా యొక్క డాగ్ స్క్వాడ్ పిలిపించి అతన్ని సీన్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ఆమె యొక్క మరణం కూడా అనుమానాస్పదంగా పడిపోవటం, కొంచెం స్వెల్లింగ్ ఉండటం, కుర్చి విరిగిపోయింది, ఇవన్నీ గమనించేసి సరే ముందు మేము వారిని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి కేసు నమోదు చేసి అందరినీ విచారించేసి పిఎంఈ తర్వాత డాక్టర్ గారి ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత కొంతమంది మన ఆమె యొక్క 2వ కూతురు మరియు చౌటపల్లి చెందిన జంగయ్య అనే వాళ్ళు వచ్చిపోవడం అనేది ఆ విలేజర్స్ కొంతమంది గమనించి మాకు అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని బేస్ చేసుకొని మేము వాళ్ళ కాల్ డీటెయిల్స్ కూడా పెట్టి మేము తెప్పించి చూసే క్రమంలో నిన్నటి రోజు వాళ్ళు అప్పాజీపల్లి సర్పంచ్ రవీంద్ర గారికి వీళ్ళు పోయి ఇలా జరిగిన విషయం చెప్పి వాళ్ళు మరి ఏ విధంగా కాపాడమని చెప్పిన క్రమంలో ఆయన మా దగ్గర పోటీ చేస్తారు.